సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ మండల పరిధిలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిలబెట్టుకోవడం కోసం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని అన్నారు. జేసీబీల సహాయంతో లారీలలో దూర ప్రాంతాలకు ఇసుకను తరలించరాదని, ఈ నియమ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఆర్డీఓఆర్ కానీ ఏడీఆర్ కానీ మరీ ముఖ్యంగా కలెక్టర్ కానీ శానిటైజ్ కాబట్టి ఆర్డీఓఆర్కి మా మైన్స్ ఏడీ గారు మా సిఐ గారు మీకు మా వాళ్ళందరం కూడా చెప్తున్నా, మా విలేకరి మిత్రులను కూడా చెప్తా ఉన్నా, నేను కలెక్టర్ గారు కూడా చెప్పిన, కలెక్టర్ గారు నన్ను ఒక లెటర్ అడిగారు, స్థానిక ఎమ్మెల్యేగా మీరు నాకు లెటర్ ఇవ్వాలని చెప్పి అడిగారు. నువ్వు లెటర్ ఇస్తే నేను అది వ్రాతపూర్వకంగా ఇచ్చాను, అగ్రిమెంట్ చేశాను. నా ప్రాణంలో నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మాట అంటే తప్ప అది ఎంతటి పని అయినా ఇవాళ నేను కనుక ప్రకృతి పడితే 17 ఇసుక రీతులు రోజు 1000 లారీలు వస్తుంది. ఏడ కూడా లైన్ తప్ప ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది రాని మీ ఎమ్మెల్యేకి ఇట్లా అనేటువంటి విషయాన్ని ఇటు 50 కిలోమీటర్లు అయినా ఒక్క మనిషి కూడా మాట్లాడకుండా మిగిలే పరిస్థితి నేను తీసుకొస్తాను. అంతేగాని మీకు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మీరు ఒక ఇంట్లో 3 4 దొంగతనం చేస్తా ఉన్నారు లారీ దొంగతనం. మీ దగ్గర ఆర్డీఓ గారు ఏడి మైన్స్ గారు ఏం కేసులు పెట్టాలో పెట్టుకోవాలి. అటువంటి దొంగలు ఎవరున్నా వాళ్ళ పడతాం పట్టుదు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళు కాదు, ఉండాలి. ఫస్ట్ టైం నా లేచి మా మానే ప్రాంతం పురాలెండిపోవడం ఈ విషయం 3.5 సంవత్సరాల కింద చెప్పిన ఇసుక తీస్తే ఇబ్బంది అవుతుంది, రేపు ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి. మీరు గోదావరిలో ఎంత ఇసుక తీసుకున్నా గోదావరిలో ఇసుక దొరుకుతుంది, పేరాపతి అత్తది. ఇప్పుడు మానేరులో ఇసుక పోతే వచ్చే పరిస్థితుందా? మీరు తీసిన కాలం వైపు చూడండి, మొత్తం సర్కారు చెట్లను పానసత్వం పురతలు వచ్చాయి. కాబట్టి లారీలలో నడవడానికి 100% మనం వ్యతిరేకం. అది ఎంత దూరం ఇప్పుడు కూడా వ్యతిరేకం, దాన్ని నడిపి నడవనిచ్చే ప్రసక్తి లేదు రాలేదు. మన ఇసుకను మనం కాపాడాలి, మా నియోజకవర్గంలోటువంటి ప్రజలకు ఇసుక అవసరాల కోసం ట్రాక్టర్లు ఫ్రీ. 6 తర్వాత కానీ 6 కన్నా ముందు కానీ ఇవి ఏ ట్రాక్టర్ దొరికినా మీ ఇసుక వచ్చిన ఫైన్ వేసుకొని ఓ మౌత్ పెట్టి మా విలేకరులు కూడా చెప్తాను, మేము కూడా చెప్తాను, ఏ వీళ్ళని వాళ్ళకే మేము బట్టి చెప్తాను. కాబట్టి వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయరు, వాళ్ళు ఎవరు నాతో మాట్లాడరు. 6 తర్వాత పట్టుకున్నా 6 కన్నా ముందు పట్టుకున్నా నాది బాధ్యత, నాది జిమ్మ. ఏం అనుమానం అవసరం లేదు, ఆ ముచ్చట అవసరం లేదు. సాయం ట్యాక్సీ కూడా అదే 6 నుంచి 6 నడిచేది. ఆ ఇల్లీగల్ అంటే ఎప్పుడు నడిచింది రాత్రి పూట ప్రత్యేకం కాదు, ఇల్లీగల్ దందానే ఆనాడు కూడా ఇంతకు నేను చెప్పిన పద్ధతిలో అప్పుడు ఎమ్మెల్యేని బాధప్త ట్రాక్టర్కు 3000 5000 బాధప్త నెల వసూలు చేసి నడిపించారు. మంచి పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం కరప్షన్ తగ్గింది.